Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Mudela Nirekshana Falistonda Chandrababu Tapasu Falistonda Ante Avunani TDP Vargalu Chebutunnayi. BJP Chalani Chupakosam Chandrababu Gata Mudelega Tapas Chestunnaru. 2019ki Yadadinnara Mundu NDA Nunchi TDP Bayataku Vachindi. ఆ తర్వాత ఏడాదిన్నర పాటు సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు బీజేపీ మోదీలపై చంద్రబాబు చేయని విమర్శలేదు. పరిపాలనలో మోదీ సర్కార్ అటర్ ఫ్లాప్ అయిందంటూ దేశమంతా చంద్రబాబు కలియా తిరిగి విమర్శలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి మోదీ నాయకత్వానికి ఓట్లు వేయొద్దని చంద్రబాబు దేశ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు బొక్కబోర్లా పడ్డారు. కేవలం 23 ఎమ్మెల్యే 3 పార్లమెంటు సీట్లతో చంద్రబాబు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదంతా మోదీతో విరోధం పెట్టుకోవడం వల్లే అని చంద్రబాబు భావించారు. ఇక అప్పటి నుంచి మోదీ సర్కార్పై నోరు తెరిచిన పాపాన పోలేదు. గత సార్వత్రిక ఎన్నికల ముందు మోదీ భార్య తల్లిని సైతం మాట్లాడిన చంద్రబాబు ఈయనేనా అని అనుమానం వచ్చేలా టీడీపీ నేత మౌనాన్ని ఆశ్రయించారు. 2024 ఎన్నికలలో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తపిస్తున్నారు. ఏపీలో బీజేపీ ప్రాభవం శూన్యమని తెలిసినా కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏపీలో జగన్ను ఇబ్బంది పెట్టొచ్చనేది చంద్రబాబు ఎత్తుగడ. అయితే గతంలో 2-3 సందర్భాలలో చంద్రబాబు చేతిలో మోసపోయిన బీజేపీ ఆయనతో కలిసి రాజకీయ ప్రయాణం సాగించడానికి ఆ పార్టీ సిద్ధంగా లేదు. చంద్రబాబును ఏమాత్రం పరిగణలోనికి తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తీపి కబురు చంద్రబాబుకు వచ్చింది. 75 ఏళ్ల స్వాతంత్ర్య మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఉత్సవాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నిర్వహించే సన్నాహక సమావేశానికి రావాల్సిందిగా చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపడాన్ని టీడీపీ శుభ సంకేతంగా భావిస్తోంది. ఈ నెల 6న చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబుపై బీజేపీలో వచ్చిన సానుకూల మార్పుగా టీడీపీ ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఈ మార్పు రాజకీయ సమీకరణలకు బేజం వేస్తుందా లేక ఈ కార్యక్రమానికే పరిమితమవుతుందా అనేది మున్ముందు తెలిసే అవకాశం ఉంది. కానీ ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వానికి దగ్గర కావాలన్న చంద్రబాబు కోరిక ఈ రూపంలో తీరనుందని చెప్పొచ్చు.